హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ప్రదీప్ ఛానల్. సో ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో అప్డేట్ చెప్పే ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అది ఖర్చు కూడా కాదు, ఫ్రీ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ గ్రోత్ చేయండి. సో ఎప్పుడు కూడా నేను మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పెడుతున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంటర్మీడియట్ పరీక్షలు 5వ తేదీన ప్రకటించారు. సో ఇప్పుడు హాల్ టికెట్లు వచ్చాయనేది రాలేదా అని చాలామంది అడుగుతున్నాను నన్ను. సో హాల్ టికెట్లు అయితే రాలేదు. ఎందుకు రాలేదంటే హాల్ టికెట్లు ఎప్పుడు కూడా పరీక్షలకు ముందు వారం రోజులకు ముందే వస్తాయి. సో అది ఈరోజు రావచ్చు, ఎందుకంటే వారం ఉంది కాబట్టి. సో మరొక విశేషం ఏంటంటే 29వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ రోజు కోవిడ్ మీద తీసుకోవాల్సిన నిర్ణయాలు, సో ఇంకా ఆక్సిజన్కి సంబంధించింది, ప్రజల్ని ఏ విధంగా రక్షించుకోవాలి, వీటన్నిటి మీద ముఖ్యమంత్రి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒకవేళ దాంట్లో మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ మీద చర్చకి రావచ్చు. సో ఆ వచ్చినప్పుడు మరి మంత్రివర్గం నిర్ణయం ఎలా ఉంటుందో, ముఖ్యమంత్రి వర్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అంతేగాని మనం రద్దు అయిపోతున్నాయి కదా అని చెప్పేసి యూట్యూబ్లో వచ్చే వార్తలు చూసి మీరు మోసపోవకండి. సో ప్రభుత్వం ప్రకటించే వరకు మన పని చదవడం. సో ఇప్పుడు వరకు మీరు చదివారు, లాస్ట్ అయిపోయింది, ఇంక 4 రోజులు ఎగ్జామ్. సో మీరంతా కూడా చదువు మీద ధ్యాస పెట్టండి. అదేవిధంగా వార్తలు చూసి మోసపోవద్దు. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుందని మీరు ఆశించండి, నమ్మండి. సో నేనైతే ఖచ్చితంగా మంచి నిర్ణయమే వస్తుందని అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా చదువు మీద ధ్యాస పెట్టి మీరు మంచి మార్కులు, మంచి గ్రేడ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులంతా కూడా మీ మీద ఆశలు పెట్టుకోండి, తల్లిదండ్రుల యొక్క ఆశలు బొమ్మ చేయద్దండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.